సార్ అసలు ఒకనొక సందర్భంలో తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది బీఆర్ఎస్కి కేవలం బీజేపీ మాత్రమైనటువంటి వార్త బయటకు వచ్చింది ఆ టాక్ కూడా బలంగా వినపడింది కానీ ఇప్పుడు అసలు సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వబోతోంది అంటూ కూడా అన్ని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు కారణం ఏంటి బీజేపీ అసలు తన గ్రాఫ్ అంత దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన చెప్తాను సార్ అంటే కొంచెము ఒక స్టేజ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అది అందరికీ తెలిసిన నగ్న సత్యం అందరికీ ఎవరని చెప్పినా కానీ నేనేదో మాటిచ్చినా నేనేదో మాటిచ్చిన అని సోనియా గాంధీ చెప్పడం వరకే కానీ ఆమె ఎవరికి మాట ఇచ్చిందో ఎందుకు చేసిందో డివిజన్ అయితే రాష్ట్రాన్ని చేసింది అది తెలంగాణకు అనుకూలమవ్వచ్చు సీమాంధ్రులకు కొంచెం బాధ కలిగి ఉండచ్చు ఎందుకంటే నేను సహజీవనం చేసినాక ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిపోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది అటువంటి ఉండినా కానీ వాళ్ళ రెండు మార్లు ఎలక్షన్లో రాలేకపోయినారు బీజేపీ ఒక స్టేజ్లో హిందూ పోలరైజేషన్ తరగలింది తెచ్చి తెచ్చింది తెచ్చినప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పోటీనే అనేటట్టు కనపడింది కూడా కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చి కూడా ఏం ఉపయోగము ఇందరిని బాధ పెట్టామని రాష్ట్రం ఇచ్చింది కదా రాష్ట్రం ఇచ్చి ఏం ఉపయోగం అనే మా మాట కూడా ఉన్నది అది సడన్గా ఈ కర్ణాటక ఎలక్షన్స్ కానీ ఇతర చోట్ల బై ఎలక్షన్స్ కానీ జరగటము అందులో ఈ బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీ వర్గాలు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని మద్దతు పలకాలనే ఒక నిర్ణయాలు నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది ఎందుకంటే అక్కడక్కడ మాట్లాడితే ఎవరినైనా మాట్లాడితే నిజమే సార్ ఇద్దరు మేమంతా కాంగ్రెస్కే వేయాలనుకుంటున్నాము అనేది చెప్తా అంటారు అందువల్ల మైనారిటీ ఓట్లు రావడం వల్ల తినేమి ఈ కవిత విషయంలో వాళ్ళు తీసుకునే స్టాండు కొంచెము ఏదో బీజేపీ బీఆర్ఎస్ షరీక్ అయినాయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేదానికి మద్దతు ఉంది ఎగ్జాక్ట్ ఏం చేసిందంటే ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్కి ఓటేసిన బీజేపీకి ఓటేసినా ఎంఐఎంకి కోటేసినా ఒకటే పార్టీకి ఓటేసినట్లు మూడు పార్టీలు ఒకటే అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాయి అది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్లస్గా మారింది అంటూ కూడా వాళ్ళు తీసుకుపోయేది కాదు ప్రజల్లో ఉన్నది అదే మనోభావాలు వీళ్ళు తీసుకుపోగలిగినారు దాంతో సక్సెస్ అవ్వగలరా సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కానీ ప్రజల్లో అదొక అభిప్రాయం ఏర్పడిపోయింది ఏర్పడిపోవడంతో వీళ్ళు తీసుకుపోయింది నీవు అనుకుంటా లేదని నేను చెప్పినా అనుకో నీకు బాగా నచ్చుతుంది అదే అనుకోండి అక్కడ మురసూత్రం నీవు ఆ విషయం ఏ విషయం అయితే అనుకుంటాన్నావు నేన నేను అదే విషయం చెప్పినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది కదా ఇక్కడ కూడా ప్రజల్లో అది ఒకటి అభిప్రాయం ఏర్పడింది కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయాలు చెప్పే తరికి అది వాళ్ళకు నాటింది బాగా అదే ఆ సూత్రం మౌలిక సూత్రం తప్పటి నుంచి అంతకు మేము ఓకే సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపాలు ఉంటాయి ఒకవేళ కనుక తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎవరు సీఎంఏ అభ్యర్థి అంటే ఏం చెప్తారు సార్ ఎందుకంటే జానారెడ్డి గారు బయటకు వచ్చి నేను కూడా సీఎం రేస్లో ఉన్నా అని చెప్తున్నారు ఒక పక్క రేవంత్ రెడ్డి వర్గమేమో నేనే సీఎం రేస్ రేవంత్ రెడ్డి గారే సీఎం అని చెప్పి వాళ్ళ వర్గం చెప్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎం రేస్లో పరుగులు తీస్తున్నారు బట్టి విక్రమార్క గారు అలాగే చాలామంది పేర్లు సీఎం రేస్లో ఉన్న నేపథ్యంలో ఒకవేళ కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అభ్యర్థి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి అంటూ ఎప్పుడు జరగదు ఇంతవరకు దేశం మొత్తం మీద చాలా రాష్ట్రాల్లో చూసినాము ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చూసాము ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో జరుగుతుండే ఎన్నికల్లో ఏం జరుగుతుండేది అనేది చూస్తుంటాము శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసిన తర్వాత ఈ శాసనసభ్యులు కూడా పిలిపించి ఒకరికొకరిని అభిప్రాయం సేకరిస్తాను శాసనసభ్యులు కూడా ఏదో వాళ్ళకుండే అభిప్రాయం చెప్తారు జానారెడ్డి రేవంత్ రెడ్డి బట్టి వెక్కనో అది ఇదో చెప్తే అయినా అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాము అని చెప్తారు లోపలికి వెళ్ళినప్పుడు కూడా అది జనరల్గా జరిగేది కాంగ్రెస్ పార్టీని తీసుకున్నాక తీర్మానం అదే చేయమంటారు ఏమి అధిష్టానం నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాము అధిష్టానం నిర్ణయం తీసుకోవచ్చు పార్టీ లీడర్షిప్ కానీ చెప్పి ఒక తీర్మానం పాస్ చేస్తారు ఢిల్లీ పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ప్రభావం బట్టి చాలా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎవరో ఒకరి పేరు నిర్ణయం చేసిన తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా ఒప్పుకుంటుంటారు అది సహజంగా జరుగుతుండేది అది మామూలుగా ఏది ఏమైనా కానీ అది ఇష్టానం ఎవరు సూచిస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా దానికి అందరూ ఓవే అవుతుంటారు కాంగ్రెస్ పార్టీ ఓకే ఆ పరిస్థితి ఇప్పుడు ఉందంటారా ఉంటే అది ఇప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు ఉండే పరిస్థితి ఇప్పుడు కూడా అదే ఆచారం ఉంటుంది ఓకే సార్ అసలు బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటమి తీసుక అడుగులైపోతుందని కేసీఆర్ గారు ముందే గ్రహించారు అందుకే తెలంగాణ ఓటర్లను మభ్యపెట్టేందుకు ఓడిపోతే మాకేం నష్టం లేదు ఓడిపోతే హైదరాబాద్ మరో అమరావతిలా మారే అవకాశం ఉందని ఒక సభలో మాట్లాడారు అలాగే ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో రోడ్ల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి చూడండి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చూడండి ఒక రోడ్డు కనపడితే అది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రెండు రోడ్లు కనపడితే అది తెలంగాణకు సంబంధించిన రోడ్లు అలాగే ఆంధ్రప్రదేశ్లో చిమ్మ చీకట్లు ఉన్నాయి తెలంగాణలో వెలుగులు ఉన్నాయి అంటూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పెట్టి ఆరోపణలు చేసింది ఏంటి సార్ నిజంగానే కేసీఆర్లో ఆ ఓటమి భయం స్పష్టంగా కనిపించిందా అందుకే ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు సార్ అంటే జనరల్గా రాజకీయాల్లో ఏమవుతుందంటే ఓటమి తప్పదని తెలిసిన ఆశ అనేది ఒకటి ఉంటుంది ఎటు ఏదో ఒక విధంగా గెలుస్తాంలే అంటే నేను ఆయన మాట్లాడిన మాటలు బట్టి ఏం అక్కడేం వెలు అక్కడ వెలుగులు లేవు ఇక్కడేం వెలుగులు లేదేమి లేదు ఇంతకుముందు ముందంతా అక్కడ ఉండే ధర్మల్ స్టేషన్లే ఇక్కడ ఉన్నాయి అవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం చేసినట్టు కానీ కొత్త ఏం రాలేదు కదా ధర్మల్ స్టేషన్లో విద్యుత్ శక్తి ఉత్పత్తి అయినా అంతే వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణం చేసి త్రీ ఫోర్త్ కంప్లీట్ చేసింటాలో ఆ కొదో చేసి ఇదో ఇదైంది అని అని చెప్పుకోవడానికి పనికి వస్తాయి అంతే కానీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ అప్పుడు చిన్నట్టేలేండి ఏది ఇరిగేషన్ అయినా కానీ విద్యుత్ రంగంలో కానీ రహదారులు కానీ అన్ని రకాల సమానంగానే చూసుకున్నారు సమానంగానే చేస్తున్నారు అండి ఆ తేడాలు ఏమి ఉండవు కాకపోతే ఆయన రాజకీయంగా ఒకేళ ఆయనకు ఒకేళ ఆయన సర్వేలు ఆయన సమాచారము వేరే ఉంటుంది కదా పార్టీ అభిప్రాయాలు కానీ ఉండినా కానీ ఎక్కడో ఒక చోట విజయం రాదా అనే ఆశ ఉంటుంది అటువంటి మాటలు మాట్లాడుతుంటాను ఓకే సార్ ఇంకొకటి అసలు తెలంగాణలో ఈసారి స్వతంత్ర అభ్యర్థుల హవా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం స్పష్టంగా చూస్తూ వచ్చాం కొల్లాపూర్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ బర్రెలక్క అలియా శిరీష అనేటువంటి ఆవిడ అక్కడ హేమహేమీలతో పోరాడింది పోరాడి తలబడింది తలబడి నిలబడబోతుంది ఆవిడ గెలిచేటువంటి అవకాశం ఉందా సార్ ఎందుకంటే అక్కడ ప్రభుత్వం మీద ప్రభుత్వ విధి విధానాల మీద ఆవిడ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్న నేపథ్యంలో అలాగే ఆమెను చూసి ఎంతోమంది కూడా అంటే స్వతంత్ర అభ్యర్థులు ముందుకొచ్చారు వచ్చి అసలు రాజకీయ సమీకరణాలు మార్చేసిన సందర్భంలో ఏంటి సార్ ఆవిడ గెలిచే అవకాశం ఉందా లేదా గెలుపువటం అక్కడ ప్రభావితం చేస్తుందా అంటే ఏం చెప్తారు సార్ ఆమె నిరుద్యోగ సమస్య పైన ఆమె పోరాటం ఏదో డిగ్రీ చదువుకున్నది పనిచేస్తేనే పేద పేద కుటుంబానికి సంబంధించిన డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగ అవకాశాలు రాలేదు తల్లి దగ్గర పోయి ఏదో బాధపడితే తల్లి నాలుగు బర్రెలు కాసుకోపో అన్నదని బర్రెలకు కాని పేరు వచ్చింది కానీ ఒక్కటైతే చెప్పగలను ఎందుకంటే ఆమె సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది జయప్రదంగా తీసుకెళ్ళింది ఆమెకింత పేరు రావడానికి ఆమె నినాదము ఆమె తీసుకెళ్లిన విధానము దాంట్లో మాత్రం ఆమె విజయం సాధించింది ఏది నినాదాన్ని ప్రజల్లోకి పంపించగలడంలో అయితే నైతిక విజయం సాధించింది నైతిక విజయం సాధించింది ఎన్నికలో గెలుస్తారా లేదా అనేది ఇండిపెండెంట్ గెలవాలంటే చాలా బలమైన ఏదో ఒక కారణాలు ఉంటే కాగల ఒక్క నియోజకవర్గమే కాదు కదా చాలా నియోజకవర్గాల్లో అది నిరుద్యోగ సమస్య అనేది ఒక యువతకు సంబంధించిన విషయం మిగతా చాలా సమస్యలు ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి కాబట్టి పత్రికల్లో ఆమెకు ప్రచార అంశంగా దొరికి ప్రచారంలో ఆమె ముందు ఉండొచ్చు అది విజయంగా మ అంటే మారుతుందని చెప్పలేను అంటా అంటే ఆ గెలుపు ఓటములనైతే ఆవిడ ప్రభావితం చేయగలదు గెలుపోటలను కూడా ఆమె ప్రభావితం చేసింది అయితే ఆమె పత్రికల్లో పేరు వచ్చింది బర్లెక్క 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 అని సోషల్ మీడియాలో బాగా హైప్ వచ్చింది సార్ హైప్ క్రియేట్ అయింది ఆ హైప్కు ఉంటాయని నేను అనుకోను కాకపోతే ఆమె ఆమె యొక్క తీసుకున్న స్లోగన్ వల్ల ప్రభావితమైన వాళ్ళు ఉండొచ్చు కాదండి నేను అది విజయానికి వీరికి కానీ వారికి కానీ దోహదపడుతుందని నేను చెప్పను ఆమె విజయం కూడా సందేహాస్పదమే అంట మెసేజ్ ని పంపించగలిగింది ఆ వల్ల సక్సెస్ అయింది సక్సెస్ అయింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్